ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చాలా కీలకమైన నియోజకవర్గంగా మారింది గోరఖ్పూర్. ఇప్పుడు గోరఖ్పూర్ నియోజకవర్గానికి సంబంధించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే రాముడు భక్తుడిపై రావణుడు పోటీ చేస్తున్నాడు. ఒకసారి వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి ఒక రెఫరెండంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లో విజయం సాధిస్తేనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో, అంటే 2024లో రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అతి ఎక్కువ పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయం సాధిస్తేనే రానున్న రోజుల్లో బీజేపీ హవాకు ఎదురు లేకుండా పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు బీజేపీకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ స్వామీజీ యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి చర్యలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఎలక్షన్లకు చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అవి వ్యతిరేకమైన ఫలితాలు చూపిస్తాయా, అనుకూలమైన ఫలితాలు చూపిస్తాయనేది ఎన్నికల ఫలితాలు చెప్తాయి. కానీ ఇంతవరకు ఎమ్మెల్సీ కోటాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే గతంలో పార్లమెంటు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కోటలో అయ్యారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీకి కంచుకోటలా ఉంది, సో అక్కడ పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు వేరే ప్లేస్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు, కానీ అనూహ్యంగా గోరఖ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్నట్టుగా బీజేపీ తన లిస్టులో ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు పెద్ద పోటీ ఇస్తుంది, గట్టిగా పోటీ ఇస్తుంది. ఎన్నికల్లో ఎస్పీకి అనుకూలంగా సర్వే ఫలితాలు కూడా వస్తున్నాయి. కానీ గోరఖ్పూర్లో ఎస్పీ ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఇప్పుడు గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా గోరఖ్పూర్ అసెంబ్లీ స్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్కి అక్కడ చాలా గట్టి పట్టు ఉంది. అక్కడంటే గోరఖ్పూర్ కాదు, ఉత్తరప్రదేశ్ మొత్తం మీద ఒక వర్గంలో, అంటే బడుగు బలహీన వర్గాల్లో మంచి పట్టు ఉంది. అంబేద్కరిస్ట్గా ఆజాద్ చేస్తున్నటువంటి ఉద్యమాలు చాలా తీవ్రమైన స్థాయిలో బీజేపీని ఒత్తిడికి గురి చేసింది. బీజేపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రశేఖర్ ఆజాద్ని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దాదాపు 16 నెలలు జైల్లో పెట్టింది. జైలు నుంచి వచ్చిన తర్వాత తన ఉద్యమానికి మరంత పదును పెట్టినటువంటి ఆజాద్ రావణ్గా తనను తను సంబోధించుకుంటూ తను అంబేద్కర్ ఐడియాలజీలో ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఓడించడమే తన ప్రధాన ఎజెండా అని చెప్పి గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ప్రకటించింది. గోరఖ్పూర్లో చంద్రశేఖర్ ఆజాద్కి పెద్ద పట్టు లేకపోయినప్పటికీ ఓట్ బ్యాంక్పై చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ స్థానాల్లో ఎప్పుడు గెలుపోటమి 2 నుంచి కేవలం 10% మధ్యలోనే ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్కి ఉంటుంది. ఎందుకంటే బహుజన ఉద్యమాలు ఉత్తరప్రదేశ్లో గట్టిగా ఉంటాయి. ఒకప్పుడు బహుజన సమాజ్ పార్టీతో కలుస్తాడు అనుకున్నారు, కానీ మధ్యలో ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీతో చర్చలు జరిగాయి చంద్రశేఖర్ ఆజాద్కి. చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేస్తారని, అక్కడ స్థానాల పంచుకోవడంలో తేడా రావడము లేదా ఇతర కారణాలు కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ పొత్తుకు వెళ్ళలేదు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్పూర్ నుంచి పోటీ చేయడం, స్వామి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ని ఓడించడమే తన ప్రధాన ఎజెండాని ప్రకటించడంతో ఇప్పుడు అందరూ గోరఖ్పూర్ మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు మరి చూడాలి, గోరఖ్పూర్ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యేందుకు, 5 సార్లు ఎంపీ అయినప్పటికీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యేందుకు తాను పరిశీలించుకుంటున్నటువంటి, తనకు తాను పరీక్ష పెట్టుకుంటున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ని చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఓడిస్తాడా, లేదంటే సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ ఓడిస్తాడా, లేదా వీళ్ళనే యోగి ఆదిత్యనాథ్ ఓడిస్తాడనేది చూడాలి. మొత్తం మీద ఎన్నికలు జరిగే వరకు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు, 5 దశల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ఈ గోరఖ్పూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి చర్చ దేశవ్యాప్తంగా సాగుతూనే ఉంటుంది.